40 years of campus, hobby clubs, student mentoring, eco-friendly campus, KL, deemed to be university. మేమంతా సిద్ధంగా ఉన్నాం వచ్చే ఎన్నికల్లో జగన్ పార్టీని గెలిపించేది. కానీ ఈరోజు పెద్ద ఎత్తున మూడవ రోజు బస్సు యాత్ర కొనసాగుతుంది ఉమ్మడి కర్నూలు జిల్లాలో. మనతో మాట్లాడడానికి కొంతమంది వైసీపీ కార్యకర్తలు ఉన్నారు సార్, చెప్పండి ఈరోజు సిద్ధం సభలు ఎలా జరుగుతున్నాయి? సిద్ధం సభ భారీగా జరుగుతున్నాం సార్. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రవేశపెట్టిన నవరత్న పథకాలుగా ప్రతి ఒక్కరు కూడా ఆయన పెట్టిన పథకాలు మంచిగానే ఆలోచనతోనే ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అంటే మరోవైపు చెప్తున్నారు మీ నాయకుడేమో సిద్ధం సిద్ధం అని చెప్తున్నాడు, కానీ ప్రజలు ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రతిపక్షం ఉంటుంది, మీరేమంటారు? ప్రజలు ఎవరు ఓడిస్తారో వాళ్ళే చూస్తారు. ఆల్రెడీ 2019లో గెలిచి చేసింది ఏం లేదు ప్రతిపక్షం వాళ్ళు. ఆల్రెడీ ఓడిపోయినారు, 103 సీట్ల నుంచి 23 సీట్లు తెచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఇంకా సిగ్గు శరం రాలే, మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పైన గెలుస్తా అని చెప్పి మూడు పార్టీలతో పొత్తు అయ్యి ఈరోజు ఓడిస్తా అని చెప్తున్నాడు. సిగ్గుశరం ఉండాలి ఏదో మాట్లాడుకుంటే కూడా జనాల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా 175 ఖచ్చితంగా గెలిపిస్తారు ప్రజలు. మళ్ళీ చంద్రబాబు కూడా ఆయన అసెంబ్లీ కూడా రాడు, ఇంకా త్వరలో అసెంబ్లీ రాడని చెప్పి కూడా తెలుసు. ఏం చేశాడని జగన్ పార్టీని గెలిపించాలి? జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే అది ప్రజలకు అందరు తెలుసు. నవరత్నాల పథకాలు ఏ దేశంలో ఎక్కడ కానీ మన రాష్ట్రంలో ఎక్కడెక్కడ పథకాలు మన రాష్ట్రంలో పెట్టిన పథకాలు ఎక్కడ లేవు. నాడు నేడు అమ్మఒడి పింఛన్ కనుక ఇంక దీంట్లో పింఛన్ పెంపు చేసినాడు. వైఎస్ఆర్ చేయుత దాంట్లో 10,000 చేదోడు, ఇవన్నీ ఎవరు సార్? వైఎస్ఆర్ సార్ ఎవరు ఇచ్చినారు? ఇన్ని రోజులు ఎవరైనా ఇచ్చినారా? మళ్ళీ చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? మళ్ళీ చంద్రబాబు ఏం చేసినాడు? ఏమని చేసినాడా ఎవరికన్నా? కేవలం మాటలు, ఏదున్నా మాటలు చెప్పి రెచ్చగొడతాడు అంతేగాని వేరేది ఏం లేదని చెప్పి తెలుసు. జగన్ బాగానే చేసినాడు, అంత సంవత్సరానికి ఒకటి పింఛన్ పెంచినాడు వికలాంగులకు కానీ ముసలిళ్ళకి కానీ అందరికీ. ఇప్పుడు మిషన్ కుట్టే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాడు, ఆటో దోలే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాడు, ట్యాక్సీ దోలే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాడు, 45,000 వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాడు, స్కూల్ పిల్లలకి డబ్బులు ఇస్తున్నాడు, అమ్మ ఓడిస్తున్నాడు. ఏది ఇది లేదనకుండా అన్నీ మంచి చేస్తున్నాడు. ఆయన ఎట్టు రాకుండా ఉంటాడయ్యా? అంటే ఇవన్నీ ఇచ్చి అప్పులాంతరం చేశాడు, మొత్తం దివాలా తీస్తుంది. అప్పులాంతరం చేసింటే ఇంత జనం ఇంత బాగా ఎందుకు పడుతుంటే? ఆయన బాగా చేయాలనే చేసినాడు, కాకపోతే అన్ని పథకాలు ఇది చేస్తున్నాడు కదా. రైతులకు రుణమాఫీ చేసినాడు, ఏదన్నా కానీ ఇది ఫలాంద అనేది ఏదన్నా ఉంటే అడగమనుక. అన్నీ చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి స్కూళ్ళకి కానీ ఏంటికి ఇది చేసినా కానీ బాగా ఉన్నాడు కదా సార్. మరికొంత మంది ఉన్నారు చెప్పండి, వాలంటీర్లు టెర్రరిస్ట్గా మారని చెప్తున్నారు. వాలంటీర్లు టెర్రరిస్ట్ అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా వాలంటీర్లు వేస్తే పెడతామంటున్నాడు. ఎందుకోసం పెడతామంటున్నాడు? టెర్రరిస్ట్ని పెట్టుకోవడం ఆయనకి ఇష్టమేనా? ఒకవేళ టెర్రరిస్ట్ అయితే ఇంతవరకు లేని ఏ ప్రభుత్వాలు అయినా కానీ తెల్లవారుజాము 4 గంటలకు ఏ ప్రభుత్వంలో వాలంటీర్ పై పింఛన్ అందజేసినాడు? ఏ ప్రభుత్వంలో వాలంటీర్ పై ఒక సర్టిఫికేట్స్ కానీ ఇంతవరకు ఇన్ని సంక్షేమ పథకాలు ఇంటింటికి వచ్చి ఇవ్వడం ఏ ప్రభుత్వంలో చూసినాం? టెర్రరిస్టులు ఇవన్నీ చేస్తారా? ఆయన చంద్రబాబు నాయుడికి మతి ఉండి మాట్లాడుతున్నాడు, మతి లేదు అస్సలు అర్థమే కావట్లేదు. అంటే కేవలం బిల్డింగ్లకు రంగులు వేసారు తప్ప నాడు నేడు పేరుతో అటు వైద్యరంగమైన విద్యారంగమైన ఏం చేసింది ఏం లేదంటే? బిల్డింగ్ రంగులు వేసినాడంటే ఆయన ప్రభుత్వంలో కట్టించుంటే ఇవ్వమన్నాల్సిండ్రి. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఆయన జగన్ మన కట్టించుకున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరికి పార్టీ చూడలేదు, కులం చూడలేదు, మతం చూడలేదు, ఆ మాట ప్రకారమే ఉన్నాడు జగన్ అన్న. ఈరోజు అందరికీ 2,000,000 మందికి ఇచ్చినాడు. ఒక సంక్షేమ పథకాలు కానీ ఈ ఇండ్లు కానీ ఇంకోటి చాలా వరకు ఆయన చెప్పిన దానికన్నా ఇంకా ఎక్కువే చేసినాడని మా మనస్ఫూర్తిగా మేము నమ్ముతున్నాం ఆయన్ని. అంటే ఇప్పుడు తాజాగా నిరుద్యోగ భృతి ఇస్తానంటాడు, ఏం చేయాలి? అంటే 2019లోనే నిరుద్యోగ భృతి ఎంతమంది ఇచ్చాను ఫస్ట్ చూపిమానండి చంద్రబాబు నాయుడుకి. కేవలం ఆయన ఏం చేసాం అంటే ప్రజలను ఎట్లా నమ్మించాలా, ఎలక్షన్ స్టంట్ వస్తేనే ఈ 3 నెలల్లో ప్రజలను ఏం చేయాలా, ఏ విధంగా చేస్తే మనం బాగుంటుంది, అది ఒక సామెత ఉంది. కోడి బొచ్చు అన్ని పీకి మనం ఇట్లా విత్తనాలు వేస్తారు కదా, ఆ రకంగా చంద్రబాబు మాట్లాడతాడు. అవన్నీ మానుకోవాలి చంద్రబాబు. 2019లో అసలు ఇప్పటివరకు ఏ చేసింది ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలు చూసి ఇప్పుడు అన్ని పథకాలు, ఆ రోజు శ్రీలంక అవుతుంది అంతా ఎత్తిపోతుంది ఇంకా ఆంధ్ర రాష్ట్రం అన్నాడు. మళ్ళీ ఈరోజు ఎందుకు ఆ శ్రీలంక పునమే పాకిస్తాన్ చేస్తావా లేకపోతే బంగ్లాదేశ్ తీసుకొస్తావా? ఏం చేయడు కదా. కేవలం జనాల్ని ఏ విధంగా రెచ్చగొట్టాలా, వాళ్ళ కేడర్ని కాపాడుకోవడానికే టీడీపీ వాళ్ళని ముందు వస్తాం చంద్రబాబు, వేరేది ఏం లేదు. రాష్ట్రం బాబడాలంటే సైకిల్ ఖచ్చితంగా, సైకిల్తో పాటు 3 పార్టీలు కూడా ఖచ్చితంగా పోవాల్సిందే. ఖచ్చితంగా ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఫ్యాన్ కొట్టేయడానికి. 175 ఖచ్చితంగా గెలుస్తారు ఈసారి, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గెలుస్తారని చెప్పి. నాడు నాడు మీరు అన్నారు కదా రంగులు వేసినారు అంటే, ఈడే మన ముందర స్కూల్ ఉంది, ఎమ్మెల్యే స్కూల్లో మేము వచ్చినాం జగన్మోహన్ రెడ్డి మీటింగ్ చూడడానికి. ఈడే చూడండి మీరు ముందర మా దృష్టి తీడే ఉంది జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు.
గత ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం తీసుకుందాం మనం, ఏ ప్రభుత్వంలో స్కూల్లో మంచి జరిగింది ఎక్కడెక్కడ చూడలే. ఒకసారి ఇక్కడ బిల్డింగ్ ఇడే ఉంది, ఒకసారి మీరు మీ విజువల్ అక్కడ చూడండి, తెలిసిపోతుంది దాని గత ఏమనేది. రంగులు మార్చడం కాదు, రంగులు ఎక్కడ మార్చింది ఏం లేదు, లోపల ఉన్న వ్యవస్థ మార్చినాడు, లోపల ఉన్న టీచర్ వ్యవస్థ మార్చుకొచ్చినాడు. టీచర్స్లో ఏ విధంగా చైతన్యం తీసుకోవాలో, మనం ఇంగ్లీష్ పిల్లలు చదువుకోవాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ముందు తీసుకొచ్చాడు తప్ప వేరేదేం లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంగ్లీష్ చదివిస్తుంటే వీళ్ళకి బాధ అయిపోతుంది, నా పిల్లలు బాగుపడాలా అనే ఉద్దేశం వీళ్ళకి కాన్సెప్ట్. మళ్ళీ ఇన్ని రోజులు చేసింది ఏమున్నాడు ఆయన, ఎక్కడెక్కడ చేసేది లేదు, ఊరికే నామకే వస్తే కామ్ కరే అంతే. ఆయన కామ్ పని చేస్తారు కానీ వేరేది ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి చేసిన పథకాలు, సంక్షేమ పథకాలు ఆయన గెలిపిస్తాయి. ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఆయనతోనే కలిసి ఉన్నారని చెప్పి కూడా మీకు తెలియదు. ఆయన ఇప్పుడు చంద్రబాబు ఏం చెప్తున్నాడంటే, మనకి ఇప్పుడు జగన్ అన్న వచ్చేసి అమ్మ ఓడి వేస్తానని చెప్తున్నాడు, వేసినాడు ఆల్రెడీ. ఈయన ఏం చెప్తున్నాడు, ఎంతమంది అన్న బిడ్డల్ని పుట్టించుకునండి, ఈయన వేస్తున్నాడు అని చెప్తున్నాడు. అది జగన్ అన్న చూసుకొనే అది నేర్చుకున్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి, అది తప్ప ఆయన చూసి నేర్చుకునేది ఇంతవరకు. అది ఒకటి. ఒకటి వచ్చేసి ఇప్పుడు ఆడవాళ్ళకి బస్సు ఫ్రీ అంటున్నాడు, తెలంగాణనే కొట్లాడుతుండ్రు. ఇప్పుడు ఇదల్లా చేసేది బాగుంటుంది, అది పద్ధతి కాదు, అది మార్చుకోవాలని చెప్తున్నాం. ఎవరు మార్చుకోవాలి, చంద్రబాబు మార్చుకోవాలా, జగన్ మార్చుకోవాలి? చంద్రబాబు మార్చుకోవాలా. ఉచిత బస్సు వద్దంటారు, వద్దు. మరి ఇంకేం చేస్తావు, ఇప్పుడు ఆడవాడు బతున్నాడు, వానికి పోగాల కదా, వాడు లచ్చ పెట్టి ఒక ఆట తెచ్చుకునేట్టు. జగనన్న బస్సు యాత్రకి ఈ విచ్చేస్తున్న సందర్భంగా ఎమ్మెల్యేలకి మధ్యకర మండలం నుంచి మేము దాదాపుగా ఒక 250 మంది దాకా వస్తున్నాం. ఎందుకు వస్తున్నామనే దానికి ఒక కారణం ఉంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేసే పనులకు మెచ్చి ప్రజలు, రైతులు, యువతులు, రైతు కూలీలు అందరూ ఆకర్షితులై దండాపులు దండాపులుగా జనాలు జగన్మోహన్ రెడ్డి మాకు ఇక్కడ ఈరోజు కావాలని, ఎప్పుడు వచ్చినా మే 13వ తారీఖు ఎప్పుడు ఏసీఎం ప్యాన్ గుర్తుకు ఓటు అనే ఉద్దేశంతో ప్రజలు దండాపులు దండాపులకు వస్తున్నారు. జగనే ఎన్నుకోవాలనే దానికి ఒక కారణం. ఆనాడు దేశానికి స్వతంత్రం తెచ్చిన గాంధీ తాత గారు, రాజ్యాంగం రాసిన అంబేద్కరు ఎంత ముఖ్యమో ఈరోజు ఇంటి గడపలేకి అధికారాన్ని తెచ్చి ప్రజలకి స్వచ్ఛందంగా పాలన అందించి ఒక రూపాయి లంచం లేకుండా ఒక మా అంటే నాయకులకి రెకమెండ్ లేకుండా స్వచ్ఛందంగా ప్రజలు ఇంట్లో కూర్చుంటేనే వాళ్ళ అకౌంట్లలోకి 275,000 కోట్లు వేసిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డికి ఉంది. అది నేరుగా వాళ్ళు పోవడం వల్ల మాకు ఉన్న సంపూర్ణమైన మద్దతు వల్ల ఎప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకోవాలా, ఇట్లే 30 ఏళ్ళు ఉంటే స్వచ్ఛందమైన 29 రాష్ట్రాల్లో అగ్ర రాష్ట్రంగా మేము నిలబడతామని అభిమానం ప్రతి మనిషికి ఏర్పడినది. అందుకోసం వైఎస్ఆర్ పార్టీ 5 ఏళ్ళ పాలనలో ఎంతో సంతోషపడినాం. వాళ్ళ నాయన ఒక అడుగు ముందుకేసాడు అనుకుంటే ఈయన 2 అడుగులు ముందుకేసి ప్రతి మనిషికి భరోసా ఇస్తూ, ప్రతి మనిషికి ధైర్యం ఇస్తూ వైఎస్ఆర్ పార్టీలో ఇప్పుడు మనం ఉన్నామంటే కాలర్ ఎగరేసుకొని నిజాలే చెప్పుకోవచ్చు. అబద్ధాలు మేనిఫెస్ట్ ఎక్కడా లేదు, అబద్ధాలు ఎక్కడా లేదు. ఈరోజు ఆంధ్రాలో బీపీ పెరిగిందంటే పవన్ కళ్యాణ్ నుంచి, ఆంధ్రాలో షుగర్ పెరిగిందంటే చంద్రబాబు నాయుడు నుంచి, ఆంధ్రాలో ముసలితనం వచ్చి మాట తప్పుతున్నాడంటే మోడీ నుంచి. ఈరోజు యువకులకి, పెద్దలకి, అవ్వలకి, తాతలకి, మేనమామగా అక్కలకి, చెల్లెలకి జగన్మోహన్ రెడ్డి ఇంతమందికి అండగా ఉన్నాడంటే ఒక జగన్మోహన్ రెడ్డి అందరి దృష్టిలో అందరికీ ఇంటి కొడుకు. ఎస్సీ అయినే, బీసీ అయినే, ఓసీ అయినే, మైనార్టీ అయినే, అన్ని మతాలకి ఒక బాలుడై ఈ రాష్ట్రానికి ఎలా లేని సేవలు చేస్తున్నాడు. ఈరోజు మేము 1 గంట 2 గంటలు ఇక్కడ సేవ చేస్తుండొచ్చు, కష్టపడుతుండొచ్చు. ఆయన ఎంత కాలమైన ముఖ్యమంత్రి అయినా, మంచి ఒక సాధారణమైన నాయకుడైనా ప్రజల్లో ఎప్పుడు నిత్యం బాగోసం తల్లాడుతున్నాడు. 29 రాష్ట్రాల కోసం కాకుండా ఒక ఆంధ్ర రాష్ట్రాన్ని అగ్రరాష్ట్రం చేయాలనే తల్లాడుతున్నాడు. మాకు చాలా సంతృప్తి ఉంది. జగన్మోహన్ రెడ్డి ఇట్లే 30 ఏళ్ళు ఉంటే మా పిల్లలు మా రాష్ట్రంలో బాగుపడతామని. మనతో మాట్లాడారు, మరికొంత మన్నారు ఉచిత బస్సు ఇస్తామంటున్నారు, ఏంటి పరిస్థితి? ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఆ పిల్లోడు చెప్పినాడు, ఇందాక చెప్పినాడు, అమ్మ ఒడి మాత్రము జగన్ అన్న మనకి అమలు పెట్టినాడు. అది చూసి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఈ పొద్దు ఏమంటున్నాడు అంటే, ఇంట్లో ఎంత ముందుకు ఉంటే అంతమందికి అమ్మ ఒడి వేస్తానంటున్నాడు. కానీ అదైతే వేస్తాడో లేదో, ఇంతకుముందు పథకాలు ఇచ్చినట్టు అయితే చేయలేదు, ఇప్పుడు చేస్తాడని నాకైతే నమ్మకం లేదు. సంవత్సరానికి మూడు గ్యాసులు ఇస్తాను, 18 వందలకి నెలకు వచ్చేసి 1800 ఇస్తాను, అన్నీవన్నీ డూపు. చేసేంత వరకు నమ్మకం లేదు. ఇంతకుముందే నమ్మి కాసి ఓట్లు వేసినాము, గెలిపించుకున్నాము. టీడీపీ నుండి మేము వైఎస్ఆర్ పార్టీలోకి వచ్చినాము. వచ్చి కాసి మాకి
ఇప్పుడు బస్సులు ఫ్రీ అంటున్నారు. ఇప్పుడు కర్ణాటకలో ఇదే పరిస్థితి ఉంది. మగవాళ్ళు కానీ బురకలు వేసుకొని బస్సులు ఎక్కే పరిస్థితి ఉంది. అదే తెలంగాణ కానీ అదే జరిగింది. జరిగిందా లేదా? ఇవన్నీ మాకైతే నమ్మకం లేదు. మాకైతే మాకు జగన్ అన్నే కావాలా. జగన్ ఓటేస్తాం. జై జగన్. ప్రభుత్వ పథకాలు అమలు కావాలంటే తప్పనిసరిగా జగన్ రావాలంటున్నారు. చంద్రబాబు మీద నమ్మకం లేదని చెప్పే పరిస్థితి మాతో మాట్లాడికి మరి కొంతమంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలన అన్ని వర్గాలకు చేరువైంది. అందులో భాగంగానే ఎక్కడ సభలు సమావేశాలు పెట్టినప్పుడు కూడా స్వచ్ఛందంగా ఒక అధినాయకుడు వస్తున్నాడంటే గ్రామ కార్యకర్త నుంచి సామాన్య ప్రజల వరకు ఈరోజు ఉత్సాహం చూస్తూ ఈ మీటింగ్కి వస్తూ ఉన్నారు. విద్యారంగానికి కావచ్చు, వైద్య రంగానికి కావచ్చు, వ్యవసాయ రంగాన్ని అన్ని రంగాలను కూడా అద్భుతమైన ముందుకు తీసుకెళ్లడంలో జగన్మోహన్ రెడ్డి పూర్తిగా సక్సెస్ అయ్యారు. అందులో భాగంగానే ఈ జనం ఈ జన సమీకరణ ఈ యొక్క పాలన ప్రదర్శన అవన్నీ దుష్ప్రచారం. ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారమే. 10 రూపాయలు పెట్టి 100 రూపాయలు లాక్కుంటాడు అనేది ఇవన్నీ అబద్ధము. పప్పు నూనె లేకుంటే ఇతర నిత్యావసర సరుకులు ధరలు పెరుగుతున్నాయంటే దానికి కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి. ఆ కేంద్ర ప్రభుత్వంతో పొత్తు పెట్టుకున్నటువంటి చంద్రబాబు నాయుడు తెలియదు ఇవన్నీ ధరలు పెరుగుతున్నాయన్న సంగతి. కావాల్సి వాళ్ళు చేసే తప్పులను జగన్మోహన్ రెడ్డి మీద దుబ్బడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈసారి జగన్మోహన్ రెడ్డి కొట్టే దెబ్బకి ప్రతిపక్షాలు చిత్తు కావడం ఖాయం. అంటే మరోవైపు ప్రతిపక్షాలు మొత్తం పెద్ద కూటమిగా ఏర్పడే పొత్తులతో ఓడించేందుకు సిద్ధమైపోయింది. దీని చూడండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో పోరాడే శక్తి లేకనే వాళ్ళందరూ కూటమి కట్టినారు. ఎప్పుడైతే ఒక వ్యక్తితో ఒక జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక వ్యక్తి కాదు ఒక శక్తి. ఆ శక్తిని ఢీకొనాలంటే ఆ రోజు సోనియా గాంధీతో చేతగాల, ఈరోజు నరేంద్ర మోడీతో చేయక కూడా అది అయ్యే పని కాదు. ఎందుకంటే ఆయనకు ప్రజల మద్దతు ఉంది, విద్యార్థుల మద్దతు ఉంది, యువకుల మద్దతు ఉంది. సుమారు 100,000 పైనే సచివాలయ వ్యవస్థను క్రియేట్ చేసి పోస్టులు భర్తీ చేసిన చరిత్ర ఒక జగన్మోహన్ రెడ్డికే సాధ్యం. ఈరోజు రైతులను కావచ్చు, అదేవిధంగా ఈరోజు ఓట్లు ఉన్న వాళ్ళని ఒకటి ఆదుకోవట్లేదు. ఓట్లు లేని బడి పిల్లలతో సహా ప్రతి ఒక్కరిని కూడా ఆదుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. రేపు మేనిఫెస్టో విడిచిన తర్వాత ఈ కూటమి చిత్తు చిత్తు కావడం గ్యారంటీ. అంటే మరోవైపు చెప్పండి, మన జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు నేను మంచి చేస్తేనే ఓటేయండి లేకుంటే వద్దు అనేటువంటి పరిస్థితి ఎందుకంటే కాన్ఫిడెంటా ఓవర్ కాన్ఫిడెంట్? ఇది పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారికి ఉండేటువంటి చిత్తశుద్ధి ప్రజల పట్ల. ఎందుకంటే ప్రజలకు నేను చేశాననే చెప్పుకునే చేతైన వ్యక్తే ప్రజలు చెప్పగలడు. ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్పానండి, నేను 14 సంవత్సరాలు నేను పాలించాను, ఆ రోజు పాలన నాకు నచ్చితేనే నాకు ఓటేయండి అని చెప్పేద్దాము చంద్రబాబు నాయుడుకు ఉంది అని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి కేవలం 5 సంవత్సరాలు మాత్రమే పాలించాడు. 5 సంవత్సరాలు పాలించిన వ్యక్తే ఈరోజు చెప్తా ఉన్నాడు ప్రజలకి నేను చేసిన పాలన నచ్చితేయండి అని. ఆ సత్తా చంద్రబాబు నాయుడుకు ఉందా అని మేము అడుగుతున్నాం. మరోవైపు డిఎస్సీ తన నోటిఫికేషన్ ఇవ్వకుండా నిరుద్యోగులు మోసం చేశారు జగన్. 2019 ఎలక్షన్స్ ముందు ఇదే చంద్రబాబు నాయుడు డిఎస్సీ నోటిఫికేషన్ వదిలిపోతే ఆ పోస్టులు భర్తీ చేసిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డికి దక్కింది. ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి డిఎస్సీ నోటిఫికేషన్ వదిలాడు. పోస్టులు భర్తీ చేస్తే ఎక్కడ మంచి పేరు వస్తుందోనో ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కోర్టుకు పోయి ఆ నోటిఫికేషన్ ఆపడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ రోజు మామూలుగా జనరల్ గా జరిగే ఉద్యోగ అవకాశాలు కాకుండా గ్రూప్ వన్స్ కావచ్చు, గ్రూప్స్ కావచ్చు, డిఎస్సీ కావచ్చు, ఈ పోస్టులు ఒకటే కాకుండా సచివాలయ వ్యవస్థను క్రియేట్ చేసి సుమారు 100,000కు పైగా ప్రత్యక్ష ఉద్యోగాల్ని, 400,000కు పైగా పరోక్ష ఉద్యోగాల్ని క్రియేట్ చేసిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది. మళ్ళీ ఎవరు ఎన్ని విమర్శలు చేసినప్పటికీ కూడా ఈ కూటమి అనేది ఈ చిత్తు చిత్తుకు ఓడిపోవడం ఖాయం. 175 నియోజకవర్గాలు 175 గెలుస్తాయి. దాన్ని త్వరలోనే 4 జూన్ తెలుస్తా ఉంది. గత ఎన్నికల్లో జాబ్ క్యాలెండర్ ముందు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తున్నటువంటి జగన్ మరి యువతకి జాబ్ క్యాలెండర్ కూడా మోసం చేశారు. ఈరోజు ఒక జాబ్ క్యాలెండర్ గురించి మాత్రమే చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాడు. జాబ్ క్యాలెండర్ గా సాధారణంగా భర్తీ చేసే పోస్టులతో పాటు ఇప్పుడే చెప్పాము సచివాలయ పోస్టులు ఆయనకి సచివాలయ పోస్టులు భర్తీ చేయడానికి ఏం మేనిఫెస్టోలో లేదు. అయినప్పటికీ కూడా సచివాలయాల్లో అన్ని రకాలుగా పోస్టులను భర్తీ చేసి సుమారు 500,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించాడు. రేపు మళ్ళీ 2వ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత సంపూర్ణ స్థాయిలో యువతకి, విద్యార్థులకి, అన్ని రంగాలకు కూడా వారికి ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. యువత ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు నిరుద్యోగులు చెప్తా ఉన్నారు ఒకటే, తప్పనిసరిగా వచ్చేటువంటి ఎన్నికల్లో జగన్ గెలుస్తారు. ప్రభుత్వ పథకాలు అమలు కావాలంటే జగన్లో కావాలి. ప్రభుత్వ పథకాలు ఆగిపోవాలంటే మాత్రం చంద్రబాబు వచ్చేటువంటి పరిస్థితి చెప్పేట పరిస్థితి. వీడియో జగన్ చంద్రశేఖర్ టీవీ కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.